ఉప్పు మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు చేయబోతున్నామండి మన ఈరోజు సువీస్ కిచెన్లో. సో దీనికోసం నేను ముందర చూడండి మిరపకాయలు తీసుకున్నానండి. ఈ మిరపకాయలన్నీ మా టెర్రస్ గార్డెన్లో పండించానండి. చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి. సో ఇవన్నీ నేను కడిగి చక్కగా ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తరువాత వీటిని మధ్యలోకి ఒక చిన్న ఘాటు పెట్టి చీల్చాలండి. చూపిస్తాను చూడండి, ఇలాగ ఒక ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు పెడితే మనం వీటిని మజ్జిగలో లేదా పెరుగులో ఊరబెడతాం కదా, అవి లోపలికి వెళ్ళి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో ఇవన్నీ వచ్చి మనం చక్కగా ఇలాగ ఘాటు పెట్టుకోవాలండి. మిరపకాయలన్నీ నేను ఘాట్లు పెట్టేసి రెడీగా ఉంచేసుకున్నానండి. ఇప్పుడు మనం పెరుగు తయారు చేద్దాం. చూడండి, పెరుగు నేను ఒక కప్పు తీసుకున్నానండి, బాగా చక్కగా బీట్ చేసుకొని ఉన్నాను. సో దీంట్లో ఫస్ట్ మనం ఆల్మోస్ట్ ఇవి హాఫ్ కేజీ మిరపకాయలు ఉన్నాయండి, ఒక పెద్ద స్పూన్ నిండుగా సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ చాలా అవసరం అండి, క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. సో తర్వాత కొంచెం పసుపు అండి, కొంచెం, ఎక్కువ అవసరం లేదు, ఒక చిటిక పసుపు. ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉందండి, చూడండి ఇది ఇంగు అండి. చాలామంది ఊర మిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు ఇంగు వేయరండి, నేను వేస్తాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా వస్తుందండి. ఇవన్నీ వేసి చక్కగా బీట్ చేయాలి, బాగా బీట్ చేయాలండి, కలవాలి కదా. సో ఇప్పుడు ఇందులో మనం మిరపకాయలు వేసేసుకోవాలి. కొంతమంది వాటర్ యాడ్ చేస్తారండి, నేనైతే వాటర్ యాడ్ చేయను. కొంతమంది మజ్జిగ వేస్తారు, మజ్జిగ కన్నా పెరుగులో ఇలా ఉప్పు మిరపకాయలు కానీ ఊరబెడితే చాలా చాలా టేస్ట్ వస్తుందండి. సో బాగా మొత్తం కలిసేలాగా ఇది కలియబెట్టుకోవాలి. మొత్తం కలిపేసానండి. సో దీన్ని రేపు ఉదయం దాకా అంటే అట్లీస్ట్ ఒక 12 అవర్స్ చక్కగా అట్లాగే మూత పెట్టేసి ఊరనించాలండి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. మనం ఊరబెట్టినటువంటి మిరపకాయలన్నీ ఊరిపోయాయండి చూడండి. సో నిన్న సాయంత్రం ఊరబెట్టానండి నేను ఇవి. సో ఈరోజు అంటే తర్వాత రోజు ఉదయానికి ఇలా తయారయ్యాయి. వీటిని చక్కగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అన్నీ వడగట్టుకోవాలండి. ఈ లిక్విడ్ అంతా పడకుండా మీరు సపరేట్ చేసుకోవాలండి. ఈ లిక్విడ్ని ఒక సైడ్ ఉంచేసుకుందాం. దీన్ని మూత పెట్టేసి ఇంట్లో కూడా ఉంచేసుకోవచ్చు అండి. కొంతమంది ఎండలో కూడా పెడతారు, కానీ నేనైతే ఎండలో పెట్టను. వీటిని ఇలా పల్చగా వేసి బాగా ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉప్పు మిరపకాయలు చూడండి ఇట్లా ఉన్నాయండి. అంటే ఇవి ఫస్ట్ డే ఎండాయి కదా, అందువల్ల ఇంకా పచ్చిగానే పచ్చగానే ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం తెల్లగా అయింది చూడండి. సో ఇవి సాయంత్రం పూట మళ్ళీ మనం మిగిలినటువంటి పెరుగు పసుపు మిశ్రమం ఉంది కదండి, అందులో వేయాలి. పెరుగు మిశ్రమంలో వేసేసానండి. వేసి కలిపెట్టేసుకొని తర్వాత మూతుంచేసుకోవాలండి. తర్వాత రేపు ఉదయం మళ్ళీ వీటిని నేను ముందు చూపించినట్లుగానే ఒక పళ్ళెంలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇలా అట్లీస్ట్ 1 వీక్ ఎండబెట్టాలండి. ఎండిపోయిన తర్వాత ఉప్పు మిరపకాయలు ఇలా తయారవుతాయండి చూడండి, కరకర అంటున్నాయి కదా. సో ఇవి వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. సో మీరు కూడా ఈ విధంగా ఉప్పు మిరపకాయలు చేయండి, టేస్టీ ఉప్పు మిరపకాయలు తయారవుతాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సువీస్ కిచెన్. థ్యాంక్ యూ.